రెండవది ముఖ్యంగా కరువు నేల, కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవకాశం అంతా కూడా మా మరొక సోదరుడు కాల శ్రీనివాసులు గారు కూడా వస్తున్నారు. కాల శ్రీనివాసులు గారికి స్వాగతం పలుకుతూ కాల శ్రీనివాసులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించుకున్నాం. కాల శ్రీనివాసులు గారు రాజ్యసభ శాసనసభ్యులు, సో చరిత చరణమే అయినా మరొకసారి కూడా కాల శ్రీనివాసులు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి, ఎందుకంటే ఈయన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. 1988లో నందమూరి తారక రామారావు గారి ఆలోచన మేరకు స్థాపించబడి ప్రారంభించబడి ముందుకు వెళ్తున్నటువంటి హెన్రీ నీవా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 35 సంవత్సరాలైనా కూడా పూర్తి కాలేదు. కాబట్టి కనీసం ఈ సంవత్సరం నుంచి బడ్జెట్లో దానికి తగిన నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టును పూర్తి చేయించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు దగ్గుపాటి ప్రసాద్ గారు కానీ కాలవ శ్రీనివాసులు గారు కానీ శాసనసభలో దీనికి సంబంధించిన చర్చ చేసి తగినటువంటి నిధులను, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రులు కూడా మనకు సంబంధించిన అనంతపురం జిల్లా వాసే కాబట్టి ఆయన దగ్గర కూడా వీళ్ళు ప్రివేల తప్పకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. కంటిన్యూషన్ ఇంతకు ముందు చెప్పిన దానికి, ఎందుకంటే హెన్రీ నీవా ప్రాజెక్ట్ కాకుండా మనకు నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఒకటి హెచ్ఎల్సి మాత్రమే. హెచ్ఎల్సి నుంచి మనము ఆధునీకరణకు కేటాయించినటువంటి నిధులు ఆ 10 కోట్లు గుర్తి కాదు. సో కాబట్టి అటువైపుగా దాన్ని ఆలోచించి దానికి తగినటువంటి నిధులు కేటాయించాలని, మరీ ముఖ్యంగా కాల శ్రీనివాసులు గారి ఆలోచనతో వచ్చినటువంటి ఆనాటి ఉత్తకల్లు ప్రాజెక్టు ఏదైతే వచ్చిందో ఆ ఉత్తకల్లు ప్రాజెక్టును గ్రౌండ్ చేసి దానికి కావలసినటువంటి నిధులను కేటాయించి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి 5 టీఎంసీలతో ఏర్పాటు చేసినటువంటిది. అదేవిధంగా 2014 సంవత్సరంలో ఆ ప్రాంతంలోనే పెరవలి రిజర్వాయర్ 8 టీఎంసీలతో ప్రతిపాదన చేశారు. ఈ 2 ప్రాజెక్టులు వచ్చినట్లయితే కొంత కరువు ప్రాంతానికి మనం నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒక అంశం. అయితే ఇంకొకటి, అనంతపురం జిల్లాలో 1365 చెరువులు ఉన్నాయి. ఈ 1365 చెరువుల్ని హెన్రీ నీవా కాలువతోను, హెచ్ఎల్సి కాలువతోను వచ్చే నీళ్లతో అనుసంధానం చేసినట్లయితే మొత్తం అనంతపురం జిల్లాలో కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఈ చెరువులన్నీ నింపుకుంటూ వెళ్తే భూగర్భ జలాలు పెరిగి రైతులు సొంతంగా పళ్ళ తోటలు పెంచుకొని పండ్లను పండించి ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. అందుకని చెప్పి మీ దృష్టికి మరీ మరీ ప్రత్యేకంగా తీసుకొస్తున్నాం. ఈ విషయాలను మీరు తప్పకుండా సమర్థుడైన మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాలను పూర్తి అయ్యేదానికి కావాల్సినటువంటి వనరులు వసతులు కల్పించే విధంగా మీరు ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి విన్నవించుకుంటున్నాం. నేను మళ్ళీ మాట్లాడుకుంటాం, ముందు నేను మాట్లాడిన తర్వాత అధ్యక్షుల వారు మీ సభను కొనసాగించుకున్నాం. ఈ 2 విషయాలను తప్పకుండా దయచేసి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.